हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल रायलसीम रैतु बिड्ड। नेनु मी सुनीता। ई रोज समर स्पेशल हेल्थी टेस्टी पेसर सग्गु बियम किचडी चूद्दाम। ई टिप्स तो गनुक चेसारंटे परफेक्ट गा टेस्टी गा पोडि पोडि गा वस्तदी। सग्गु बियम ओक कप्पु तीसुकोंडी, रेंडु सार्लु नीळ्लु वेसि बागा कडिगि नीळ्लु वंपेयालंडी। वंपेसि हाफ कप्पु नीळ्लु पोसि 1.5 गंट नानबेट्टाली। ఆ పొడి అంత పోతే మనకు కిచడి పర్ఫెక్ట్గా పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు అర్ధ కప్పు పెసరపప్పు తీసుకొని హాఫ్ అన్ అవర్ నానబెట్టాలండి. ఇప్పుడు ఉప్పు, ఆవాలు, జీలకర్ర, ఆలు ఒకటి సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. కొద్దిగా కొబ్బరి పొడి, వేరుశనగ పప్పు, పచ్చిమిర్చి పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు బాణీలు తీసుకొని 2 స్పూన్ల ఆయిల్ వేయాలండి. పెసరపప్పు ఎంతో చలువ చేస్తుంది సమ్మర్కి. సగ్గు బియ్యం ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుంది, కాబట్టి మీరు స్నాక్స్గా అయినా టిఫిన్గా అయినా ఎప్పుడైనా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. కాకపోతే కొన్ని టిప్స్తో చేయాలి, లేకుంటే ముద్దగా వస్తుంది. పొడిగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఆవాలు చిట్టుబట్లు ఆడినాక ఆలు వేయాలండి, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి. ముందేం ఉడకబెట్టిన అవసరం లేదు, ఇప్పుడే ఉడికిపోతుంది. కొద్దిగా సాల్ట్ వేసి మూత పెట్టాలి. కొద్దిగా వేయండి అవి మగ్గడానికి. అలా కదిపి మూత పెట్టండి. చెక్కు తీయనవసరం లేదు, అలాగే వేయండి. ఆలు 5 నిమిషాలు అయ్యాక చూడండి. మగ్గింది అది. ఇప్పుడు పెసరపప్పు వేసుకోవాలండి, నీళ్ళు వంపేసినవి. బాగా మిక్స్ చేయాలి. నీళ్ళు వేయనవసరం లేదు, అలాగే మగ్గిపోతుంది. మూత పెట్టండి. ఐదు నిమిషాలు అయ్యాక చూడండి. మగ్గి ఉందండి. ఇప్పుడు సగ్గు బియ్యం వేసుకోవాలి. సగ్గు బియ్యం నానబెట్టేటప్పుడు హాఫ్ కప్పు మాత్రమే నీళ్ళు వేసుకోండి, ఎక్కువ వేయద్దండి. లావు సగ్గుబియ్యం అయితే ఇంకా బాగుంటుంది. ఇది తొందరగా ముద్ద కట్టే స్వభావం ఉందండి వీటికి, కాబట్టి బాగా తిప్పుకోండి 2 సెకండ్లు. తిప్పుకున్నాక పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోండి. ఉప్పు, వేసి బాగా కదపండి. కదిపి 1 సెకండ్ అలా మూత పెట్టి తీయండి. ఉప్పు పడుతుంది చూడండి, అప్పుడే కొద్దిగా ముద్ద కట్టినట్టుంది. ఇప్పుడు కొబ్బరి వేయండి. మీకేం పర్లేదండి, మీరు ఫస్ట్ టైం కనుక చేస్తుంటే ముద్ద కడితే పప్పుల పొడి కొద్దిగా వేసి కదపండి, పొడి పొడిగా వచ్చేస్తుంది. అంతేనండి, అంతేనండి. ఇప్పుడు సర్వ్ చేసుకోవడము. ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇది ఉపవాసాలప్పుడు ఎక్కువగా చేస్తారు.
మీరు కూడా ట్రై చేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న గంట సింబల్పై క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్ యూ, బాయ్.